తెలంగాణ ముఖ్యమంత్రి నివాసం ప్రగతి భవన్ అధికార పార్టీ కార్యాలయం బిఆర్ఎస్ భవన్ ముందు ఫ్లెక్సీలు కలకలం రేపాయి. అధికార పార్టీ బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకు వ్యతిరేకంగా రాత్రికి రాత్రే ఫ్లెక్సీలు వెలిశాయి. హైదరాబాద్ లో మరో 25 చోట్ల ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకు వ్యతిరేకంగా గుర్తు తెలియని వ్యక్తులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. మాకు న్యాయం చేయండి, స్త్రీలకు రక్షణ కల్పించాలి, బాధితులకు న్యాయం చేయాలి అంటూ ఆరిజిన్ డైరీ పేరుతో పోస్టర్లు వెలిశాయి. ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య లాంటి కామ పిశాచి బారి నుంచి బెల్లంపల్లి నియోజకవర్గ ప్రజలను కాపాడాలని కోరారు. గత 3 నెలలుగా ఆదిలాబాద్ జిల్లాకు ఆరిజిన్ డైరీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య మధ్య వివాదం జరుగుతోంది. ఇక దుర్గం చిన్నయ్య తమను వేధిస్తున్నాడంటూ ఆరిజిన్ డైరీకి చెందిన ఓ మహిళ సంచలన ఆరోపణలు చేసింది. ఈ ఆరోపణలను ఎమ్మెల్యే ఖండించగా అప్పటి నుండి వీరి మధ్య వివాదం జరుగుతోంది. ఈ రగడ కొనసాగుతుండగానే రాత్రికి రాత్రే హైదరాబాద్ లో పలుచోట్ల అధికార పార్టీ ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా పోస్టర్స్ వెలవడం సంచలనంగా మారింది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నరేందర్ అందిస్తారు. నరేందర్, రైట్ కార్తిక్, అధికార పార్టీ ఎమ్మెల్యే బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య గత కొన్ని నెలలుగా తరచుగా ఆరోపణలు ఎదుర్కొంటూనే ఉన్నాడు. అటు అక్కడ ఆరిజన్ డైరీకి సంబంధించినటువంటి వివాదం కొంతకాలంగా కొనసాగుతుంది. అక్కడ రైతులకు అలాగే ఈయనకు మధ్య పాల రైతులకు సంబంధించినటువంటి ఇష్యూలో చాలా రగడన జరుగుతుంది. అదే కోణంలోనే అక్కడ కొంతమంది మహిళలు కూడా ఈయన మీద ఆరోపణలు చేస్తూ వచ్చారు. లైంగిక వేధింపులు అనే అంశం మీద ఇప్పటికే ఒకరిద్దరు మహిళలు అక్కడ గొడవపడినటువంటి సందర్భము, కొన్నిసార్లు అక్కడ ఉన్నటువంటి ఒక మహిళ కూడా అందులో భాగస్వామి అయినటువంటి ఆరిజిన్ సంస్థలో భాగస్వామి అయినటువంటి ఒక మహిళ కూడా తీవ్ర ఆరోపణలు చేసింది. పోలీస్ స్టేషన్ వరకు కూడా వెళ్ళినటువంటి ఘటన మనం చూసాం. ఆ రోజు ఆమె ఏకంగా చాట్స్ కూడా చూపించింది. అంటే ఎమ్మెల్యే చిన్నయ్య అమ్మాయిలను సరఫరా చేయాలని కూడా నాకు వరుసగా మెసేజ్లు పెడుతున్నాడు అంటూ కూడా ఆమె ఆ రోజు కంప్లైంట్ చేసినటువంటి సిచ్యువేషన్. ఆయన ఏకంగా ఎమ్మెల్యేనే కావడంతో ఆ రోజు గొడవ అక్కడ సద్దుమరిగి ఇచ్చేటట్టుగా అటు పోలీసులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి అధికార పార్టీకి సంబంధించినటువంటి నేతలు దాన్ని సద్వినియోగించేటట్టు చేసినటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు ఆ విషయం తిరిగి తిరిగి గాలివానగా మారి ఇప్పుడు ఏకంగా ఎలక్షన్ ఇయర్ అయినప్పటికీ కూడా ఆయన మీద తరచుగా ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఆయన దాన్ని ఏమాత్రం పెద్ద పట్టించుకున్నట్టుగా వివరిస్తూ వచ్చాడు. అందుకని ఈరోజు ప్రగతి భవన్ బయట కావచ్చు లేదంటే టీఆర్ఎస్ భవన్ తెలంగాణ భవన్ గా చెప్పుకున్న అక్కడ ఎప్పుడు సెక్యూరిటీ టైట్ గా ఉంటుంది. అయినా కూడా అర్ధరాత్రి వేళ పెద్ద పోస్టర్స్ వేసి వెళ్ళినటువంటి ఆ దృశ్యం ఇప్పుడు కనిపిస్తోంది. అది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటే ఆయన చిన్నయ్య ఇప్పటికే పలుసార్లు అది పార్టీ అధిష్టానం నుంచి ఆయనకు చురుకలు అంటించినా కూడా ఆయన మారకపోవడం, అట్లాగే ఇప్పుడు మహిళల నుంచి వేగంగా పెద్ద పోస్టర్స్ ఏర్పాటు కావడం పట్ల సంచలనంగా మారినటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. అంటే ప్రధానంగా ఆయనతో పాటు అధికార పార్టీ దాంట్లో ముఖ్యంగా రాజయ్య పేరు కూడా తరచుగానే వినపడుతోంది. తాటికొండ రాజయ్యతో పాటు గంగుల కమలాకర్ ఇప్పుడు మంత్రిగా కూడా ఉన్నాడు. గంగుల కమలాకర్ విషయంలో కూడా కొన్నిసార్లు ఆ మధ్యలో కొన్ని టీవీ ఛానల్స్ కూడా ప్రసారం దృశ్యం ఉంది. ఎందుకంటే మహిళలను వేధించాడు అన్నటువంటి కోణంలో ఆ రోజు ఒక మహిళ ఏకంగా ఆడియో లీక్ సంబంధించినటువంటి ఇష్యూ జరిగింది. అప్పుడు ఆ పార్టీ అధిష్టానం కూడా ఆయన చురుకలు అంటించినట్టుగా కూడా మనకు వినిపించింది. ఇక తాటికొండ రాజయ్య విషయం అయితే మనం ఏకంగా చెప్పొచ్చు, మొన్న ఏకంగా ప్రెస్ మీట్ పెట్టే చెప్పింది. అక్కడ వరంగల్ సంబంధించినటువంటి ఒక కార్పొరేటర్ కావచ్చు, అక్కడ ఉన్న లోకల్ సంబంధించినటువంటి స్థానిక నేత కూడా నన్ను తరచుగా వేధిస్తున్నాడు, వివిధ రకాల ప్రోగ్రామ్స్ లో దగ్గరగా నిలబడమని చెప్పాడు అని, ఇట్లా అమ్మాయిలను సరఫరా చేయమని చెప్పినట్టుగా ఆయన ఆ రోజు రాజయ్యకి సంబంధించినటువంటి దాంట్లో కూడా ఒక మహిళ ఏకంగా ప్రెస్ మీట్ పెట్టి కన్నీటి పర్యంతమైన దృశ్యం. అంటే అధికార పార్టీకి సంబంధించినటువంటి దాంట్లో ఈ మధ్య కాలంలో విపరీతంగా ఈ టార్చర్ మొదలైందని చెప్పొచ్చు. అంటే దాదాపు ఇప్పుడు మనకు కనిపిస్తున్న దాంట్లో కేవలం 3 మాత్రమే కనిపించారు, మిగతా వారు ఎంతమంది ఉన్నారనేది కూడా ఇంకా తెలియాల్సిన అవసరం ఉంది. బట్ అయితే మనం చూడొచ్చు ఇప్పుడు ఈ బెల్లంపల్లికి సంబంధించి నరేందర్, అంటే మరి పోస్టర్లపై ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ఏమైనా స్పందించారా? దుర్గం చిన్నయ్య గతంలో కూడా చెప్పాడు, రాజయ్య తరహాలోనే ఆయన కూడా ఇదంతా కూడా కక్షపూరితమైనటువంటి వ్యవహారము, ఇది ప్రతిపక్ష లీడర్లు కొంతమంది కావాలని ఉసిగొల్పుకున్నారన్నటువంటి విషయాన్ని సాధారణంగా చెప్పేటువంటి మాటే ఇప్పుడు. కానీ ఇది ఒకటి రోజు 1-2 రోజుల విషయం కాదు, ఇది చాలా
నెలలుగా సంవత్సరాలుగా ఈయన మీద వరుసగా ఆరోపణలు వస్తూనే ఉన్నాయి. కానీ ఏమాత్రం కూడా అటు అధికార పార్టీకి సంబంధించినటువంటి పెద్దలు కావచ్చు, అటు కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ ఏమాత్రం ఈయన మీద చర్యలు తీసుకోకపోవడంతోనే ఇక వాళ్ళు గత్యంతరం లేక హైదరాబాద్ లో పోస్టర్లు వేసే వరకు దాంట్లో కూడా క్లియర్ గా చేశారు, క్లియర్ గా రాశారు తమకు న్యాయం చేయండి, ఆర్యన్ సంస్థను కాపాడుతూనే ఎమ్మెల్యే నుంచి తమకు విముక్తి కలిగించండి అంటూ చాలా పెద్ద పెద్ద అక్షరాలతో పోస్టర్లు వెలిచడం మనం చూడడం జరిగింది. ఇట్లా గత 3 నెలలుగా హైదరాబాద్ ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి డైరీ ఇష్యూతో పాటు అక్కడ లోకల్లో కూడా మనం చూడొచ్చు ఆ మధ్య కాలంలో ఈయన వైఖరి మారకపోవడంతో చిన్నది ఏకంగా మావోయిస్టులు కూడా ఒక లేఖ కూడా రిలీజ్ చేసినట్టుగా మనం విన్నాం. అంటే ఈయన వైఖరి మార్చకపోతే నీకు ప్రజల నుంచి తగిన బుద్ధి చెప్తారు, జనాలే చెప్తారని కూడా మావోయిస్ట్ సంబంధించినటువంటి ఒక సంస్థ ఏకంగా ఆయన మీద రిలీజ్ చేయడం పట్ల ఆ రోజు పెద్ద సంచలనంగా మారింది. ఇప్పుడు ఈ రోజు వచ్చేసి ఏకంగా ఎలక్షన్ ఇయర్ డిసెంబర్ లో ఎలక్షన్స్ ఉన్న నేపథ్యంలో ఆయన అంటే ఇప్పుడు ఎలక్షన్స్ ఇప్పుడు నరేందర్ రాజే విషయంలో ఆరోపణలు గతంలో, ఇప్పుడు చిన్నయ్య విషయంలో ఆరోపణలు, మీరు చెప్తున్నట్టుగా ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని అధిష్టానం దీనిపై రియాక్ట్ అయ్యే అవకాశం ఉందా? ఒకవేళ రియాక్ట్ అయితే ఎలాంటి రియాక్షన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఖచ్చితంగా ఇప్పుడు మొన్న రీసెంట్ గా కూడా కేసీఆర్ కూడా అన్నాడు కొంతమందికి టికెట్లు ఎవరైతే మీ బుద్ధి మార్చుకోరు, ఎవరైతే అవినీతి ఆరోపణల నుంచి బయటపడరో అట్లాంటి వ్యక్తులకు ఖచ్చితంగా టికెట్లు ఇవ్వబోమని కూడా చెప్పారు. మంచిగా చేసుకుంటే మీకు 99% టికెట్లు ఇస్తామన్నాడు. కానీ బయటికి మాత్రం 99% ఇస్తా, 98% టికెట్ ఇస్తా అని బయటికి చెప్తున్నప్పటికీ కూడా వాళ్ళకు రేపు ఖచ్చితంగా మాత్రం మనకున్న సమాచారం ప్రకారం 25 నుంచి 30 మందికి టికెట్లు ఉండబోవు అనేటువంటి విషయం అయితే మనకు టీఆర్ఎస్ సంబంధించినటువంటి ఇంటర్నల్ సోర్స్ ద్వారా మనకు అందుతున్నటువంటి సమాచారం. అంటే అట్లాంటి లిస్టులో వీళ్ళందరూ కూడా ఉన్నారు కానీ సమాచారం. ఎందుకంటే ఒక పక్క అవినీతి, ఇప్పుడు నిన్న చూసాం దళిత బంధు స్కీమ్ లో వచ్చే 10 లక్షల రూపాయలనే 3 నుంచి 4 లక్షలు వసూలు చేస్తున్నారు చాలా మంది ఎమ్మెల్యేలు. ఈ విషయం అంతా కేసీఆర్ తెలిసింది. అట్లాంటి ఎవరి చాలా చిన్న చిన్న సంక్షేమ పథకాల్లో కూడా రోడ్ల విషయంలో కావచ్చు, లేదంటే ఇప్పుడు దళిత బంధు విషయంలో కావచ్చు, లేదన్నా ఇండ్లకు సంబంధించిన కళ్యాణ లక్ష్మి విషయంలో మనం చూడొచ్చు, ఏదైనా అమ్మాయికి సంబంధించిన పెళ్లి విషయంలో లక్షన్నర పదార్లు వస్తుంటే దాంట్లోకి వెళ్ళి కూడా 10 నుంచి 20 వేలు తీసుకున్నావా ఎమ్మెల్యేలు కూడా చాలా మంది ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇట్లాంటి అన్ని కూడా ఒక పార్టీ అధిష్టానానికి ఫీడ్బ్యాక్ వస్తుంది కనుక ఇట్లా అవినీతి ఆరోపణలతో ఎదుర్కొంటున్నటువంటి ఎమ్మెల్యేలతో పాటు ఇప్పుడు మనం చెప్పినటువంటి రాజయ్య పేరు కావచ్చు, చిన్నయ్య కావచ్చు, కొంతమంది ఒకరిద్దరు మంత్రుల పేర్లు కూడా వినపడుతున్నాయి. రైట్ నరేందర్, థ్యాంక్ యూ.